అస్లాం లేకం హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరల్డ్ సో ఈరోజు వీడియోలో అయితే నేను టమాటా పప్పు చాలా టేస్టీగా సో నూనె కూడా తక్కువ యాడ్ చేసి సో ఈజీగా క్విక్గా ఫైవ్ మినిట్స్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను నెక్స్ట్ దాంతోపాటు సో పొటాటో క్రిస్పీ ఫ్రై సో ఎక్కువ నూనె అబ్జర్వ్ చేసుకుంటుందని చాలామంది అంటుంటారు కానీ తక్కువ ఆయిల్లోనే సో ఇలాగే మేము ఈజీగా క్రిస్పీగా పొటాటో ఫ్రై అనేది చేసుకోబోతున్నాం సో ముందుగా మన ఛానల్లో కొత్తగా ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో వీడియో ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి కామెంట్ చేయట్లేదు లైక్ చేయట్లేదు ప్లీజ్ గైస్ రిక్వెస్ట్ ఫ్రీనే కదా లైక్ అనేది సో మీ ఇచ్చే లైక్ మాకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది సో లెట్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ అయితే పప్పు తొందరగా ఉడకాలంటే ఒక వన్ ఆర్ టూ అవర్స్ ముందు నానబెట్టుకోవాలి నేనైతే నానబెట్టేసి వాష్ చేసి పెట్టుకున్నాను సో నానబెడితే తొందరగా అనేది ఉడికిపోతుంది అనమాట సో అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను అడుగు అంటకుండా సో కొంచెం ఆయిల్ యాడ్ చేసిన తర్వాత నేను చాలా సింపుల్గా చేస్తాను సో టొమాటోస్ మూడు మీడియం సైజువి నాలుగు పచ్చిమిర్చి నెక్స్ట్ కొంచెం చింతపండు అనేది యాడ్ చేసుకుంటున్నాను సో ఈ మూడు యాడ్ చేసుకోవాలి ఎక్కువ నేను జీలకర్ర సో ఆనియన్స్ అవన్నీ ఏం యాడ్ చేయను సింపుల్గానే చాలా బాగుంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో సో ఇలా పప్పు కూడా చేసుకోవచ్చు కొంచెం కారం పసుపు యాడ్ చేసేసి త్రీ టు ఫోర్ విజిల్స్ సరిపోతుంది సో త్రీనే సరిపోతుంది చాలా వరకు అయితే సో త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు మేము ఉడికించుకోవాలి చూడండి ఆఫ్టర్ త్రీ విజిల్స్ పప్పు అనేది బాగా ఉడికిపోయింది సో మ్యాష్ చేసుకోవాలి లేకపోతే మిక్సీలో అయినా యాడ్ చేసుకోండి క్విక్గా కావాలనుకుంటే సో మొత్తానికి మ్యాష్ చేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి సో మన పప్పు అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు పోపు యాడ్ చేసుకోవాలి కదా నేను మ్యాష్ చేసుకున్నాను మరీ ఎక్కువగా చేసుకోలేదు సో లైట్గా పప్పు అనేది తగులుతుండాలని చెప్పేసి ఇలా చేసుకున్నా సో ఫైనల్గా పోపు వేసుకునేటప్పుడు నేను కరివేపాకు కూడా యాడ్ చేయలేదు పిల్లలు తీసి పడేస్తారని చెప్పేసి జస్ట్ ఉల్లిపాయలు నెక్స్ట్ పోపు యాడ్ చేసుకున్నాను పోపు దున్సలా ఉంటాయి కదా సో అది యాడ్ చేసుకొని మొత్తానికైతే సీజనింగ్ కూడా అయిపోయింది సో మన వేడి వేడి టేస్టీ టొమాటో పప్పు అనేది రెడీ అయిపోయింది చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే రెసిపీ అనమాట హడావిడిగా ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఆలు ఫ్రై సో ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేసేసాను చూసుకోకుండా సో ఎక్కువ అనిపించింది తర్వాత అయితే తీసేసాను ఫస్ట్ క్రిస్పీగా చేసుకోవాలంటే నార్మల్గా వాష్ చేసి కట్ చేసేసి సో నార్మల్గా కొంచెం ఆవాలు జీలకర్ర యాడ్ చేసిన తర్వాత ఏ మసాలాలు యాడ్ చేయకూడదు హై ఫ్లేమ్లో పెట్టేయాలన్నమాట హై ఫ్లేమ్లో ఒక మూత పెట్టేసి పెట్టేస్తే బాగా మగ్గిపోతుంది సో క్రిస్పీగా అనేది ఫ్రై అవుతాయి సో చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా సో మధ్యలో ఏం కదల కదాల్సిన అవసరం అయితే లేదు జస్ట్ ఇలాగా మేము హై ఫ్లేమ్లో పెట్టి వదిలేయాలి సో మొత్తానికి మన పప్పు అయితే రెడీగా ఉంది ఇక్కడ టేస్టీగా చాలా ఎమ్మీగా సో సూపర్గా ఉందనమాట పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది సో చూడండి ఇక్కడ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా సో అప్పటి వరకు నేను అన్నం కూడా ఈ మధ్య బ్రౌన్ రైస్ వాడటం స్టార్ట్ చేశాను సో బ్రౌన్ రైస్ హెల్త్కి చాలా మంచిది అన్నారు వైట్ రైస్తో కంపేర్ చేస్తే అందుకే అది యూజ్ చేస్తున్నాం కానీ టేస్ట్ అయితే నాకు నచ్చట్లేదు మొత్తానికైతే అదే ఎక్కువ తినేదాన్ని కొంచెం తగ్గించేశాను అనమాట రైస్ అనేది సో చూడండి ఇక్కడ మధ్యలో ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను సాల్ట్ నెక్స్ట్ కొంచెం పసుపు అనేది యాడ్ చేశాను ఇంకా ఏమి యాడ్ చేయలేదు సో ఇది బాగా క్రిస్పీగా అయింది అని అనిపించినప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి నేను కొంచమే యాడ్ చేశాను ఎక్కువ యాడ్ చేయలేదు చూడండి సో యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి సో ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకోవచ్చు మొత్తం హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి అన్నమాట సో మీలో ఎంతమందికి ఆలు అనేది ఇష్టం ఆలు ఫ్రై అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో వీడియో అయితే స్కిప్ చేయబాకండి గైస్ చాలా సింపుల్గా చూపిస్తున్నాను సో తక్కువ నూనెతో ఇలా కూడా మేము ఫ్రై చేసుకోవచ్చు జస్ట్ వన్ స్పూన్ నూనె వేసాను ఎక్కువ యాడ్ చేయలేదు సో మొత్తానికి కలర్ చేంజ్ అయిపోయింది ఫైనల్గా కారం యాడ్ చేసుకోవాలి సో షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఫైనల్గా లాస్ట్ నేను కారం యాడ్ చేసుకోవాలి కదా కారం మాత్రం లాస్ట్లోనే యాడ్ చేయాలి స్టార్టింగే అయిపోతుంది కర్రీ అన్న టూ మినిట్స్కి అప్పుడు యాడ్ చేసుకోవాలి లేకపోతే మాడిపోయి బ్లాకిష్ కలర్ వచ్చేస్తుంది తినబుద్ది కాదనమాట సో నేను స్పైసీ ఎక్కువ తింటాను కాబట్టి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను లాస్ట్ అండ్ ఫైనల్ కారం యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటే టేస్టీ క్రిస్పీ మన పొటాటో ఫ్రై అనేది రెడీ అయిపోతుంది చూడండి చూడడానికి ఎంత బాగుందో సో మరీ ఎక్కువ కుక్ చేయడం కూడా అవసరం లేదు లాస్ట్లో అయితే చూడండి ఇక్కడ కలర్ చేంజ్ అయిపోయింది కదా కొంచెం సో స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలి సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను నేను ప్లేట్లో అయితే మా హస్బెండ్కి అన్నం అనేది సర్వ్ చేస్తున్నాను సో వేడి వేడి అన్నంలోకి నెయ్యి టమాటా పప్పు కాంబినేషన్గా ఆలు ఫ్రై సూపర్గా ఉంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి సో రసంలో కానీ చారులో కానీ ఆలు ఫ్రై అనేది అద్దిరిపోతుంది ఇలానే కాదు ఏ ఫ్రై అయినా బాగుంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి గైస్ ప్లీజ్ లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు వీడియో మాత్రం స్కిప్ చేయవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఫ్రెండ్స్